నిర్మాత సురేష్ బాబు హీరో దగ్గుబాటి రాణాకి సంబంధించి సమన్స్ ఇష్యూ అయ్యాయని ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి కాసేపటి కృతం మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం ప్రమోద్ మనతో పాటు ఉన్నారు. అసలు ఇష్యూ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎంత కాలం నుంచి కొనసాగుతోంది, నాకు ఎవరు న్యాయం చేయలేదు, కోర్టు ద్వారానే నేను ప్రొసీడ్ అవుతున్నాను అంటూ ప్రమోద్ కుమార్ చెప్తున్నారు. ఇందులో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అడిగి తెలుసుకుందాం. ప్రమోద్ గారు, అసలు ఇష్యూ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, మీకు రాణాకి సురేష్ బాబుకి మధ్య వైరం ఏంటి? వైరం ఏం లేదమ్మా, 2014లో నేను వాళ్ళ ప్లేస్ ఒకటి లీజుకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు అమ్ముదాం అనుకుంటే 2018లో నేను కొనుక్కుంటానని చెప్పి ఒక 5 కోట్ల రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు నాకు ఆ ప్రైస్కి రిజిస్టర్ చేయకుండా నన్ను ఇబ్బంది పెడుతుంటే నేను కోర్టుని అడిగి కోర్టులో స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ వేసి దాని ప్రకారంగా కోర్టులో కేసు నడుస్తుండగా పోయిన 3వ తారీఖున ఎవరో మనుషులు పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆ ఇబ్బంది పెట్టిన తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యాం. అక్కడ రెస్పాన్స్ రాకపోతే మళ్ళీ నాంపల్లి క్రిమినల్ కోర్టుని అప్రోచ్ అయ్యాం. కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని కోర్టు వాళ్ళకి సమన్స్ పంపించింది. సింపుల్ అమ్మా, అంతే. సార్, యాక్చువల్గా మీరు చేసుకున్న ఒప్పందం ప్రకారం అమౌంట్ ఎంత, ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ ఏంటి, అండ్ ఎందుకు ఇంత లాగ్ జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? మా ప్రాపర్టీ ఏదైతే ఉందో ఫిలిం నగర్ మెయిన్ రోడ్ మీద ఇట్లా మీరు వెంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఉండే ప్లాట్ అమ్మా, అది అది మాధవి గారి పేరు మీద ఉండేది. సురేష్ బాబు గారికి జీపీఏ ఉంది. అది వచ్చేసేసి 180,000 రూపాయల గజానికి ఆడికి మేము 18 కోట్లు చెల్లిస్తామని చెప్పి మాట్లాడుకొని 8-5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. బ్యాలెన్స్ 13 కోట్లు చెల్లించి మేము రిజిస్టర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మా అగ్రిమెంట్ ప్రకారంగా మేము 90 రోజుల లోపల చేసుకోవాలి. ఫ్రమ్ డే 1 వీవర్ రెడీ. బట్ దాని తర్వాత ఆయనకి ఏవో కొన్ని లేమ్ ఎక్స్క్యూజెస్ జరుగుతూ ఉన్నాయి. దాని కాస్త ఒకంతగా వెయిట్ చేశాము. దాని తర్వాత ఆయన ఇంటెన్షన్స్ కరెక్ట్ లేవని తెలిసిన తర్వాత స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ షూట్కి వెళ్ళాడు. ఇంటెన్షన్స్ అంటే ఏంటి మీ ఉద్దేశం? అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత డిలే ఎందుకు జరిగింది? ఇచ్చిన తర్వాత నా అడ్వాన్స్ నాకు తిరిగి ఇస్తాను అంటున్నారు. నేనేమంటున్నాను, ఆ ల్యాండ్ రేట్ పెరిగిందండి, ల్యాండ్ రేట్ పెరిగింది. ఇవాళ నేను 180,000 రూపాయలకు చేసుకుంటే ఇవాళ 3,50,000 ఉంది. 18 కోట్లకు చేసుకుంటే 36 కోట్లు ఉంది. సో ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా కొద్దిగా ఆయనకు ఆశ పుట్టుండొచ్చు, నాకు తెలియదు మరి. అందుకని చెప్పి ఆ ఎక్స్క్యూజ్ తీసుకుంటుంటే నేను నాకున్న రెమెడీ ఏంటి, కోర్టుని అప్రోచ్ కావడం. నేను కోర్టుని అప్రోచ్ అయ్యి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను. మధ్యలో సురేష్ బాబుకి మీకు మధ్యలో రాణా ఎప్పుడు ఎంటర్ అయ్యారు, తనకి ఎప్పుడు సేల్ చేయడం జరిగింది, ఈ ఇష్యూ ఎప్పుడు స్టార్ట్? 2021లో నేను ఎప్పుడైతే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ చేసుకున్న నా రెమెడీని కొలాప్స్ చేయడానికి ఆయన అడ్వకేట్ వాళ్ళకి అలా సందేశించినట్టున్నారు. కాబట్టి ఏం చేశారంటే ఒక డమ్మీ రిజిస్ట్రేషన్ చేశారు. 9 కోట్ల రూపాయలకు ఒక డమ్మీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అక్కడ రాణా అనేటట్టు నేను పార్టీ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, కోర్టు ఏమని పేర్కొంది, సమన్లు ఏమని మెన్షన్ చేశారు? సమన్స్, ప్రైమాఫేషియా ఎవిడెన్స్ నేను తీసుకెళ్ళినప్పుడు నేను మీకు చెప్పిన అన్నిటికీ నేను ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ ఎవిడెన్స్ అంతా న్యాయపరంగా ఉందని నమ్మిన కోర్టు పోలీస్ స్టేషన్స్ వారికి కేసు నమోదు చేయమని ఇస్తే ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇతరత్రగా దాన్ని డైవర్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి కోర్టే కాగ్నిజెన్స్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా అరుదైన విషయము. నాకు న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం ఉంది. ఎప్పుడైనా ఈ కన్వర్సేషన్స్లో రాణా గారు కానీ సురేష్ బాబు గారు కానీ మీరు అప్రోచ్ అవ్వడం జరిగిందా, వాళ్ళ రియాక్షన్ ఏంటి? అసలు నేను కోర్టు అప్రోచ్ అయిన తర్వాత ఎవరితో బేరసారాలు చేయలేదమ్మా. నేను ఆమె లా అబైడింగ్ సిటిజన్, కాబట్టి నేను కోర్టు ప్రకారంగానే వెళ్తున్నాను. ఇవాళకి కూడా కోర్టు ఎట్లా విస్మరిస్తే అలా చేయడానికి దానికి రెడీగా ఉన్నాను. ఫైనల్లీ ఐ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్ అండి, సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద నిర్మాత తను అండ్ వెల్ నోన్ హీరో రానా, సో ఇట్లాంటి ఒక ఇష్యూలో మీ ద్వారా బయటికి రావటం, దీన్ని ఎలా చూస్తారు సొసైటీ? నేను అలా చూడనమ్మా, సొసైటీ ఎలా చూస్తుందో నాకు తెలియదు. కానీ నాకు సంబంధించిన వరకు ఆయన ఒక టైంలో నేను టెనెంట్, ఆయన ఓనరు. దాని తర్వాత అగ్రిమెంట్ హోల్డర్లో నేను డబ్బులు ఇచ్చాను, ఆయన డబ్బులు తీసుకున్నారు. నాకు వరకు ఇదే ఆస్పెక్ట్స్ అమ్మా, అంతే. ఏదైనా కూడా కోర్టు చూసుకుంటుంది, కోర్టు ఎలా చెప్తే అలా నేను ముందుకు వెళ్తానని కూడా చెప్తున్నారు. సో దీనిపైన అటు హీరో రాణా అండ్ నిర్మాత సురేష్ బాబు ఎట్లా నెక్స్ట్ కోర్టుకి సమాధానం ఇవ్వబోతున్నారు, వాళ్ళ అడ్వకేట్ నుంచి ఎట్లా వాళ్ళు రిప్లైస్ ఇస్తారు అనేది కూడా మనం చూడాలి.